శారదీనామ సంవత్సర కర్తరి నిర్ణయం. రవి భరణి నక్షత్రం మూడవ పాదంలో ప్రవేశించు కాలమే డొల్లు కత్తరి ప్రారంభం. దీన్నే చిన్న కత్తరి అని కూడా అంటారు. రవి కృత్తికా నక్షత్రంలో ప్రవేశించు కాలమే నిజ కత్తరి ప్రారంభం. రవి రోహిణీ నక్షత్రం రెండవ పాదమునందు ప్రవేశించు కాలమే కర్తరి త్యాగమవును. ఈ కర్తరి దినములలో నూతన గృహారంభ గృహప్రవేశాదులు చేయరాదు. అందుకే కొందరు పెద్దలు దీన్ని వాస్తు కత్తరి అని కూడా అంటారు. కత్తరిలో చేయదగిన కార్యాలు సూర్యుడు భరణి కృత్తికా నక్షత్రంలో కాలము వివాహము యజ్ఞము మండపాదులు కట్టడానికి చేయవచ్చు. కత్తరిలో చేయదగిన కార్యాలు కత్తరిలో చెట్టు నరుకుట, నార తీయుట, విత్తనములు వేయుట, భూమిని దవ్వుట, కొత్త గ్రామములు కట్టుట, క్షవరం చేసుకునుట, తోటలు వేయుట, చెరువులు బావులు తవ్వుట, కొత్త పంట నెక్కుట ఇట్టి కార్యములు చేయరాదు. 4/5/2020 ఉదయం 5:10 నుంచి శారదీనామ సంవత్సర వైశాఖ శుద్ధ ఏకాదశి సోమవారం రోజున డొల్లు కత్తరి ప్రారంభం. 11/5/2020 రాత్రి 3:15 శ్రీ శారదీనామ సంవత్సర వైశాఖ శుద్ధ చవితి సోమవారం రవి కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశిస్తున్న చేత నిజ కత్తరి ప్రారంభమవుతుంది. గురువారం 28/5/2020 రోజున నిజ కత్తరి త్యాగము, నిజ కత్తరి అయిపోతుంది. 28/5/2020 పగలు 12:15 శ్రీ శారదీనామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్ఠి గురువారం రోజున రవి రోహిణి రెండవ పాదంలో ప్రవేశిస్తున్న చేత కత్తరి త్యాగమవుతుంది. ఈ కత్తరి కాలంలో శంకుస్థాపన, ద్వారం ఎత్తుట, పైకప్పులు వేయుట నిషేధము. ఇక మౌఢ్యమే నిర్ణయిద్దాం. ఏ గ్రహమైన నిర్దిష్టమైన కోణంలో సూర్యునకు సమీపంగా వస్తే శక్తిహీనమవుతుంది. ఇది అన్ని గ్రహాలకు వర్తిస్తుంది, కానీ జ్యోతిషశాస్త్రం మాత్రం శుభగ్రహాలైన గురుశుకులకు శక్తిహీనత మాత్రమే దోషముగా పరిగణిస్తుంది. చంద్రుని శక్తిహీనతే ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య గురుగ్రహ శక్తిహీనతను గురుమౌజ్యంగాను, శుక్రగ్రహ శక్తిహీనతను శుక్రమౌజ్యంగాను పరిగణిస్తారు. దీన్ని వ్యావహారిక భాషలో మూఢమి అంటారు. మూఢమి శుభకార్యాలకు పనికిరాదు.